పడాలా, యుఎస్ అట్లాంటా నుంచి వచ్చాను. అండ్ నాతో పాటు కౌసర్ సన్నా ఉన్నారు, తినుగోడ నార్త్ కేరళ నుంచి వచ్చారు. అండ్ మా ఇంకొక స్త్రీ యాక్చువల్లీ హిందూ, తను శైలజ ఎరంశెట్టి, షీఈ్ ఆన్ అవర్ వే. మేము ముగ్గురు స్త్రీలము మూడు మతాల నుంచి వచ్చాము, క్రిస్టియన్, ముస్లిం, హిందూ. మేము జనసేన పార్టీ స్త్రీలకి మతాలు ఐక్యం చేసుకోవడమే కాకుండా స్త్రీలకి 33% ఇవ్వడము, అది పొలిటికల్లీ మాకు ప్రమోట్ చేయడం అనేది ఏ పార్టీ చేయని సిద్ధాంతం అది. అది మనం జనసేన పార్టీ ఫస్ట్ తీసుకొస్తుంది కాబట్టి దాన్ని మేము ప్రోత్సహించడానికని 25 గర్భిణీ స్త్రీలకి మేము శ్రీమంతం చేశాము. వాళ్ళతో పాటు వాళ్ళకి కావలసిన పౌష్టిక ఆహారం ఏముంటుంది, న్యూట్రిషియస్ ఫుడ్, వీటిలన్నిటి గురించి మేము వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. తర్వాత మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్త్రీ అనేది ఆవిడ ఒక శక్తి. ఆమె ఇప్పుడు ముందుగా ఒక కూతురైనా తల్లి అయినా ఏదైనా కానీ ఫస్ట్ ఒక బిడ్డను కలిగినప్పుడు తనకుండే ఆ బిడ్డలో మనం ఒక నూతన జీవాన్ని పోస్తున్నప్పుడు మన లైఫ్లో కూడా ఎట్లాగ కొత్తవి వస్తాయో, అలాగే జనసేన పార్టీ త్రూ మేము ఈ కొత్త బిడ్డలు ఎవరైతే లోకంలోకి వస్తున్నారో వాళ్ళకి ఒక నూతనమైన నాయకత్వాన్ని తీసుకొచ్చి ఈ దేశము మార్పు చెంది ఇక్కడ ఆరోగ్యము సంస్థ ఆరోగ్యము తర్వాత సంస్కారాలు సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్న ఒక దేశంలాగా, ఒక ఆంధ్రప్రదేశ్ లాగా మేము చేయాలన్నదే మా ఉద్దేశము. అందుకనే ముందు మేము గర్భిణీ స్త్రీలను మేము తీసుకున్నాము. వాళ్లతో వచ్చిన కొత్త న్యూ జనరేషన్, న్యూ రెవల్యూషన్ తీసుకొస్తుంది అని మా ఉద్దేశం. సో జై జనసేన, జై హింద్.